మీలో చాలా మందికి ప్రాచీన భారతీయ సాహిత్యమైన వేదాల గురించి కొంత అవగాహన ఉంటుంది. వేదాలు నాలుగు: ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. ఈ నాలుగు వేదాలకు అనుబంధంగా నాలుగు ఉపవేదాలు ఉన్నాయి. మళ్ళీ ఆ నాలుగు వేదాలకు అనుబంధంగా ఆరు వేదాంగాలు ఉన్నాయి. వేదాంగాలు, ఆ ఆరు వేదాంగాలు ఏంటంటే, 1 శిక్ష, అంటే ఫొనెటిక్స్, పదాల ఉచ్చారణకు సంబంధించిన శాస్త్రం. 2 వ్యాకరణ, అంటే గ్రామర్, వాక్య నిర్మాణానికి సంబంధించిన శాస్త్రం. 3 ఛందస్, ఇంగ్లీష్లో మీటర్ అంటారు, ఛందస్సు అంటే రాసే వాక్యాన్ని కూడా అక్షరాలు లెక్కించి ఛందోబద్ధంగా వివిధ అలంకారాలలో రాయటం. 4 నిరుక్త, ఇంగ్లీష్లో ఎటిమాలజీ అంటారు, అంటే పదాల పుట్టుకు సంబంధించి. 5 కల్ప, కల్ప అంటే క్రతువులు నిర్వహించే, క్రతువుల నిర్వహణకు సంబంధించిన విషయాలు. 6 జ్యోతిష్యం. ఇవి ఉపవేదాలు. ఇందులో శిక్ష అనేది ఫొనెటిక్స్, అంటే పదాల ఉచ్చారణకు సంబంధించి. ఆశ్చర్యకరమైన, ఆసక్తికరమైన అంశం ఏంటంటే, భారతీయ భాషాశాస్త్రంలో పదాల ఉచ్చారణకు సంబంధించి చాలా నిష్టగా పాటించే కొన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి. ఈరోజు కూడా చాలామంది బ్రాహ్మణుల్ని వాళ్ల పద ఉచ్చారణ బట్టి ఇతరులు గుర్తిస్తారు. సరే, ఈ శిక్ష ఏంటంటే, సంస్కృతంలో శిక్ష, ఇంగ్లీష్లో ఫొనెటిక్స్, అంటే పదాల ఉచ్చారణకు సంబంధించిన శాస్త్రం. నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు మా క్లాసులో 2 ఒరిస్సా స్టూడెంట్స్ ఉండేవాళ్ళు, లక్ష్మీకాంత్, శశికాంత్. ఒకరోజు లక్ష్మీకాంత్కి జ్వరం వచ్చింది. ఉదయం లక్ష్మీకాంత్, నేను యూనివర్సిటీలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడున్న డాక్టరు కొన్ని టెస్టులు చేసాయి, ఇంకా కొన్ని టెస్టుల కోసం యూరిను, బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నారు. రిపోర్ట్స్ కోసం ఆ రోజు సాయంత్రం రమ్మన్నారు. ఒరిస్సా వాళ్ళు, బెంగాలీలు, వాళ్ళ ప్రొనౌన్సియేషన్, ఇవాళ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ మనకన్నా కాస్త భిన్నంగా ఉంటుంది. సరే, సాయంత్రం, ఆ రోజు సాయంత్రం నేను వెళ్ళలేదు. నా క్లాస్మేట్ లక్ష్మీకాంత్ హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడున్న లేడీ డాక్టర్ని కలిశాడు. ఆ తర్వాత లేడీ డాక్టర్కి, నా క్లాస్మేట్కి గొడవ జరిగింది. ఆ లేడీ డాక్టర్ నా క్లాస్మేట్ మీద చీఫ్ వార్డెన్కి కంప్లైంట్ ఇచ్చింది, నాతో అసభ్యంగా మాట్లాడాడు అని. లక్ష్మీకాంత్ చాలా మంచి కుర్రాడు, అట్లా మాట్లాడి ఉండడు అని మేమందరం అనుకున్నాం. అయితే అసలు ఏం జరిగింది, ఎందుకు గొడవ జరిగింది అని నేను కనుక్కుంటే, సాయంత్రం రిపోర్ట్స్ కోసం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, యూనివర్సిటీలో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, అక్కడ డ్యూటీలో ఒక లేడీ డాక్టర్ ఉన్నారు. అప్పుడు నా ఫ్రెండ్ ఏమడిగాడంటే, డాక్టర్ డిడ్ యూ టేస్ట్ మై యూరిన్ అన్నాడు. మనం మామూలుగా సౌత్ ఇండియాలో ఎవరైనా డిడ్ యూ టెస్ట్ అంటాం. వాడి ఒరియా యాక్సెంట్లో డిడ్ యూ టేస్ట్ మై యూరిన్ అన్నాడు. డాక్టర్కి కోపం వచ్చింది, ఆమె తిట్టింది, కంప్లైంట్ ఇచ్చింది. సో ఇందులో పాయింట్ ఏంటంటే, ఒక పదాన్ని ఉచ్చరించడంలో వచ్చిన తేడా వల్ల చాలా పెద్ద గొడవ జరిగింది. తర్వాత వాడి యాక్సెంట్ గురించి కొంత చీఫ్ వార్డెన్కి చెప్పిన తర్వాత గొడవ సద్దుమణిగింది. ఇదంతా ఈరోజు ఎందుకు గుర్తొచ్చిందంటే, నాకు ఈరోజు
లక్ష్మీ పార్వతి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. లక్ష్మీ పార్వతి గారు భాషా పండితురాలు, తెలుగు భాషా పండితురాలు. ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, 26 ఏళ్లుగా ఒంటరిగా బతుకుతున్నాను, జగన్ మళ్లీ జీవితాన్ని ఇచ్చారు. 26 ఏళ్లుగా ఒంటరిగా బతుకుతున్నాను, జగన్ మళ్లీ జీవితాన్ని ఇచ్చారు. ఈ వాక్యాన్ని ఈరోజు ఉదయం నుంచి ఇది చూసిన వాళ్ళందరూ ఎవరి స్థాయిలో వాళ్ళు ఆ వాక్యాన్ని చదువుకుంటున్నారు, ఆ వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నారు, ఆ వాక్యాన్ని అన్వయించుకుంటున్నారు, ఆ వాక్యాన్ని వ్యాఖ్యానిస్తున్నారు. కాబట్టి ఒక వాక్యం మాట్లాడేటప్పుడు, ఒక వాక్యం రాసేటప్పుడు మరి తెలుగు భాష మీద అంత పట్టున్న తెలుగు పండితురాలు లక్ష్మీ పార్వతి గారికి అవగాహన లేకుండానే ఆ మాట అన్నారు అని నేను అనుకోవటం లేదు. మళ్ళీ చెప్తున్నా, అన్నది ఏంటంటే, 26 ఏళ్లుగా ఒంటరిగా బతుకుతున్నాను, జగన్ మళ్లీ జీవితాన్ని ఇచ్చారు. ఈ వాక్యానికి అర్థమేంటో నాకు కూడా అర్థం కావటం లేదు.